నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎన్ లెటర్ గురించి మీరు చెప్తూనే ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సో మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎస్ఎన్ఎల్ లెటర్ ఆ సక్సెస్ స్టోరీ ఏమైనా ఉందా సో ఈరోజు ఉగాది నుంచి లెటర్ ఎస్ వాళ్ళకి లెటర్ ఎస్ వాల్యూ ఏంటి ఉగాది నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీంతోపాటు లెటర్ ఎస్ సక్సెస్ స్టోరీ చెప్తానండి ఎందుకంటే నాకున్న క్లయింట్స్లో సెవెంటీ పర్సెంట్ క్లయింట్స్ లెటర్ ఎస్ వాళ్ళు లెటర్ ఎస్ వాళ్ళకి మనం కానీ మంచి నంబర్ పెడితే వాళ్ళకి తిరుగు ఉండదు చాలామంది ఏమంటే ఆ లెటర్ ఎస్ ఆయన బాగున్నాడు కదా షారుఖ్ ఖాన్ బాగున్నాడు కదా లెటర్ ఎస్తో ఎవరికైతే పేర్లు బాగుంటాయో రాంగ్ వైబ్రేషన్స్ లేకుండా వాళ్ళ లైఫ్ బాగుంటుంది లెటర్ ఎస్తో ఉండి రాంగ్ నెంబర్స్ ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎస్ ఉండి బ్యాడ్ నెంబర్స్ ఉంటే సడన్ డెత్ ఉంటుంది లైక్ సౌందర్య థర్టీ త్రీకి షీ గాట్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్ సావిత్రి ఫార్టీకి కోమలకు వెళ్ళిపోయారు శ్రీదేవి బాగున్నారు కదా అన్హ్యాపీ ఎండింగ్ కదా శ్రీదేవి ఇలా తీసుకుంటా పోతే మొన్న ఇంటర్ అబ్బాయి సాత్విక్ అని ఒక అబ్బాయి హాస్టల్లో సూసైడ్ చేసుకున్నాడు ఇలా చాలా లెటర్ ఎస్ మనం రోజు వింటున్నాము టీవీలో చూస్తున్నాము లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ నా ఉపాలాగా ఉంటుంది ఎస్ ముందుకన్నా పడుతుంది వెనకన్నా పడుతుంది లైఫ్లో మనం ముందుకే పడాలి వెనక్కి పడకూడదు సో లెటర్ ఎస్ వాళ్ళకి సంఖ్యాబలం చార్డీన్లో త్రీ కబాలా సిస్టంలో వన్ రెండు కూడా టాప్ నెంబర్స్ సో తొందరగా డబ్బులోకి సంపాదనలోకి పేర్లోకి ఒక్కసారిగా పేర్లోకి వచ్చేస్తారు లైక్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ పెద్ద స్టార్ సంజయ్ దత్ ఇలా అంతా ఎస్సో కదా షారూక్ ఖాన్ కొడుకు వల్ల షారూఖ్ ఖాన్ చాలా అవమానాలు పడ్డాడు అబ్బాయి డ్రగ్స్ కేసులో దొరికి సల్మాన్ ఖీన్ ఖాన్కి యాభై ఇంకా మ్యారేజ్ కాలేదు సాయం హెల్త్ ప్రాబ్లమ్ ఆల్సో ఆల్సో సంజయ్ దత్ పెళ్ళైన కొన్ని రోజులకే డైవర్స్ అవ్వడము ఏకే ఫార్చన్ కేసు డ్రగ్స్ కేసు నవ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్ చాలా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో లైఫ్ అంటే ఇలా స్మూత్గా వెళ్ళిపోవాలా సో సుశాంత్ సింగ్ అనేహ్యాపీ అండ్ సూసైడ్ వరకు లెటర్ ఎస్తో పేరు ఉండి వందకు వంద శాతం బాగుంటే వాళ్ళకు తిరుగుండదు అలా ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు ఉంటుంది కరెక్షన్ మనం ఇవ్వకపోయినా కూడా ట్వంటీ పర్సెంట్ వాళ్ళు స్టార్స్లో మిగిలిపోతారు ఎప్పుడు అప్సే ఉంటాయి వాళ్ళు డౌన్స్ ఉండవు సో లెటర్ ఎస్ ఉండి ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ మాత్రం ఉంటే ది హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్ సిక్స్టీ పర్సెంట్ ఎనర్జీ మాత్రం ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే ఒక లెటర్ ఎస్తో ఒకరు అనుకోండి అది మనకు మ్యాచ్ అవ్వాలని లేదు ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ వేరే డే టు మంత్ ఇయర్ వేరే మన పేరెంట్స్ వేరే సో వాళ్ళు చేసుకున్న పుణ్యం మనకు వస్తుంది కొంతమందికి ఏమంటే లెటర్ ఎస్ పేరు బాగున్నప్పుడు వాళ్ళకి డౌనే ఉండదు సో లెటర్ ఎస్ ఉగాది నుంచి మన లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా పేర్ల బలం చూసుకోండి మీ పేర్లో కానీ బలం డెబ్బై పైన ఉంటే యు ఆర్ వెరీ వెరీ లక్కీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అనుకోండి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఈ లెటర్ ఎస్ వాళ్ళు ది గో టు డిప్రెషన్ అర్లీ డిప్రెషన్ ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి డబ్బులు ఇచ్చి సాయం చేసి సూర్యులు ఇచ్చి ఇబ్బందులకు వెళ్ళేవాళ్ళు లెటర్ ఎస్ ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమించి మోసపోయే వాళ్ళు లెటర్ ఎస్ వాళ్ళు ఉంటారు సో మ్యారేజ్ అయినా కూడా ప్రాబ్లం ఉండేది అమ్మాయి లెటర్ ఎస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఉండి సక్సెస్ వచ్చిన ఒక సక్సెస్ స్టోరీ అబౌట్ లెటర్ ఎస్ అబ్బాయి శంకర్ ఇతను మామూలుగా మనం చెప్పుకున్నవన్నీ కూడా బీటెక్లు ఎంటెక్లు డాక్టర్లు యాక్టర్ల గురించి చెప్పుకుంటున్నాము ఇప్పుడు డైరెక్టర్స్ గురించి చాలాసార్లు చెప్పుకుందాము చెప్పుకున్నాము ఇతను టెన్త్ డిస్కంటిన్యూ సో నేటివ్ ఆఫ్ వెంకటగిరి అక్కడ చిన్న చిన్న పనులు చేయలేక ఊర్లో అందా పక్క కూలి పనులు చేస్తే బాగుండదని బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది బెంగళూరుకి వెళ్ళి ఒక హాస్టల్లో అంటే అబ్బాయిల హాస్టల్లో వంట దగ్గర వంట వంటమాసకు అసిస్టెంట్గా అని కట్ చేసి ఇవ్వడము ఇంకా వంట రాదు పదో క్లాసు అయ్యి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఖాళీగా ఉండి ఊళ్ళో ఫ్రెండ్స్ తోట పోరాము ఒక తిరుక్కుంటా ఏం చేయాలో తెలియక ఈ టెన్త్ క్లాస్తో ఈ ఊర్లో ఉంటే పాడైపోతామని బెంగళూరుకి వెళ్ళాడు అతనికి పైకి రావాలని తప్పన ఉంది ఎడ్యుకేషన్ లేదు వేరే టాలెంట్స్ లేవు సో అక్కడ హాస్ పీజీ హాస్టల్లో చేరాడు అసిస్టెంట్గా ఒక త్రీ ఇయర్స్ ఉన్నాడు చిన్నగా వంట కూడా కొంచెం నేర్చుకున్నాడు అక్కడ వచ్చే శాలరీ కొంచెం పెట్టుకొని కొంచెం పేరెంట్స్ పంపిస్తున్నాడు హ్యాపీగా అనిపించలేదు హీ కేమ్ టు హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చి యూసఫ్ గూడాలో ఒక హాస్టల్లో మాస్టర్గా చేరాడు వంట మాస్టర్గా అక్కడ మూడు మాస్టర్లు ఇతరు మాస్టర్ చేరాడు ఇతనికి ఏమంటే పైకి రావాలని తపన సో మన యూట్యూబ్లో మన ప్రోగ్రామ్ చూశాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అతని పేరు శంకర్ లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయని మనం చెప్పింది విన్నాడు సో కొన్ని రోజులు అనిపిస్తుంది కొన్ని రోజులు బాగాలేదు లైఫ్ రొటీన్ అయిపోయిందన్న నేనైతే నువ్వు ఇస్తే కోర్స్ రాయగలను స్టోన్స్ వేసుకోగలను పెద్దగా చదువుకోలేదు ఎలా సో నేను చెప్పే పలికేది మారదు ఇప్పుడు శంకర్ శంకరే ఉంటుంది బట్ నేను మార్చే లెటర్ వల్ల వైబ్రేషన్స్ మారుతాయి ఎందుకంటే అతని పేరులో ట్వంటీ సెవెన్ నెంబర్ ఉంది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ విల్ లీడ్ టు డిప్రెషన్ అండ్ ఈవెన్ సూసైడ్ కర్నూల్లో త్రీ మంత్స్ బ్యాక్ ఇంటర్ చదువుకునే అబ్బాయి వాళ్ళ అమ్మ ఫోన్ ఎక్కువ చూస్తున్నాడని మందలిస్తే రైలు పటాల పనుకొని సూసైడ్ చేసుకున్నాడు ఒక శంకర్ ఇదే మన సుమ్మన్ టీవీలో డిస్కస్ చేసాం ఆ అబ్బాయి గురించి కూడా ట్వంటీ సెవెన్ నంబర్ రీసెంట్గా ఇంటర్ అబ్బాయి నవీన్ వ బై వైజ్ ఓన్ ఫ్రెండ్ హరిహర కృష్ణ ఆ నవీన్ ట్వంటీ సెవెన్ చంపిన హరి పేర్లకు ట్వంటీ సెవెన్ నెంబర్ ఇతని పేర్లకు ట్వంటీ సెవెన్ నెంబర్ లైఫ్ మీద చిన్నగా ఇంట్రెస్ట్ పోతుంది ఏమైతే కానీ ఏముంది లైఫ్ డిప్రెషన్ ఒక పీరియడ్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి నాకు మించిన వాడు ఎవరు లేరు అనిపిస్తుంది ఒకసారి నాకు ఏం లేదనిపిస్తుంది అనమాట ట్వంటీ సెవెన్ నంబర్లో సో మన పోగ్రామ్ చూసి నన్ను కనడం జరిగింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరెక్షన్ అవ్వడం జరిగింది నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ అతని స్టోన్స్ మూన్ స్టోను అమితిస్ట్ కాంబినేషన్ స్టోన్ మెడల్లో డాలర్ రూపంలో వేసుకోమన్నాను స్టోన్స్ తిరుపతి కాలాజ్ దగ్గర అంజిమేడి విలేజ్లో పానగల్ మహారాజుకి సంబంధించిన ల్యాండ్ మనం ఎయిటీ సెవెన్లో తీసుకున్నాము అక్కడే పూజలో పెడతాం వన్ నాట్ ఎయిట్ డేస్ మనం షాప్లో కొన్న స్టోన్స్లో ఎంతో మంది తాకెళ్ళినప్పుడు వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్ ఆ స్టోన్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి కొనుక్కుని వేసుకున్న వాళ్ళకి దురదృష్టం కూడా కొనుక్కున్నట్టే ఇది నూట ఎనిమిది రోజులు పూజలు ఉన్న స్టోన్స్ ఎవరు తాకేలా నెగిటివ్ తీసుకోదు ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్ సో మన స్టోన్స్ తెప్పించి ఇక్కడ హైదరాబాద్లో మన ఆఫీస్లో తీసుకున్న తీసుకోవడం జరిగింది శంకర్ గారు సో ఒక వన్ ఇయర్ తర్వాత అతనికి అక్కడ శాలరీ పెంచారు అసిస్టెంట్ మాస్టర్ నుంచి చీఫ్ చెఫ్ అయ్యాడు మెయిన్ హెడ్ అయ్యాడు శాలరీ డబుల్ అయ్యింది ఇంకో వన్ ఇయర్ తర్వాత ఆ హాస్టల్ ఎందుకో కొంచెం డల్ అవుతా వచ్చింది సో హాస్టల్ నడిపే వాళ్ళకి వేరే ఆఫర్లు వచ్చాయి వేరే అంటే వాళ్ళకి ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇది నడుపుకోలేకపోతున్నారు సరిగ్గా దీన్ని సో వాళ్ళు అనుకున్నారు మాకు ఇంత అమౌంట్ నెలకి మాకు ఇంత అమౌంట్ ఇస్తే హాస్టల్ వదిలేసుకోవాలని అనుకున్నట్టు వాళ్ళు పేపర్లు యాడ్ ఇచ్చి పార్టీస్ వస్తున్నాయి పోతే అయితే కుదరట్లేదు అప్పుడు శంకర్ ఏం చేశాడంటే వాళ్ళ ఓనర్ల దగ్గర ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్గా పనిచేస్తున్నాడు కాబట్టి అన్న అమౌంట్ నేనే కడతాను ఈ హాస్టల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీకు నమ్మకం ఉంటే నేను చిన్న చిన్నగా మీకు అమౌంట్ కట్టుకుంటూ వచ్చేస్తాను మా ఊర్లో నాకు ఒక ప్లాట్ అది కూడా అమ్మి మీకు డబ్బులు ఇస్తాను వెంకటర్లో ఒక ప్లాట్ అమ్మి వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడము ఆ హాస్టల్లో అతను తీసుకున్నప్పటికీ స్ట్రెంగ్త్ థర్టీ పర్సెంటే ఫుల్ కెపాసిటీ వచ్చి నాలుగు వందల యాభై కెపాసిటీ అయితే నూట చల్లర మందే ఉన్నారు బట్ అతను ధైర్యం ఎందుకంటే న్యూమరాజ్ బ్యాంక్ నమ్మకం ఉంది సో ఆల్రెడీ కరెక్షన్ తీసుకున్నాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు సో హాస్టల్ పేరు కూడా నేనే పెట్టించాను శివసాయి ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్ యూసఫ్ కూడా మన చాలా దగ్గరే సో మా ఇంటి నుంచి చాలా దగ్గర స్టార్ట్ అతను హ్యాండ్ ఓవర్ చేసి ఓపెనింగ్ పిలిచాడు నేను ఒక టైం వస్తా అని చెప్పాను ఈవినింగ్ అలా పోయి వచ్చాను సో చాలా మంచి టేస్ట్తో బొంగెడ్ ఫుడ్ పెట్టడము ప్రేమగా అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు త్రీ ఫోర్ మంత్స్లోనే థర్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీకి సెవెంటీకి ఎయిటీకి నైంటీకి ఇప్పుడు మన కలిచాడు నన్ను అన్న ఇప్పుడు నాలుగు ప్లాన్ చేస్తున్నాను బ్రాంచెస్ ఇది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఒక ఒక ఒక్క వేకెంట్ కూడా ఒక అబ్బాయి కూడా వేకెంట్ లేదు ఏదన్నా కావాలన్నా కూడా నాకు టూ మంత్స్ ముందు త్రీ మంత్స్ ముందే కూడా అడుగుతున్నారు నన్ను సో ఎవరిని వెళ్తే నాకు ఆల్రెడీ రీప్లేస్మెంట్ కూడా రెడీగా ఉన్నాయి చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇది ఈ అబ్బాయి టెన్త్ ఫెయిల్డ్ కూలి పని చేసుకుందామా అనుకొని అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళి వంట మాస్టర్ అసిస్టెంట్గా ఉండి అసిస్టెంట్ మాస్టర్ నుంచి మాస్టర్ అయ్యి మాస్టర్ అప్పుడు మనం అసిస్టెంట్ మాస్టర్ మన కరెక్షన్ తీసుకొని మాస్టర్ అయ్యి సో అదృష్టం రావడానికి ఎక్కువ టైం ఉండదు సో ఈ హాస్టల్లో ఇతనే రన్ చేస్తున్నాడు ఇవి కాకుండా మూడు వేరే ప్లాన్ చేస్తున్నాడు మే స్టార్ట్ ఇన్ మే ఆర్ జూన్ స్కూ కాలేజ్ ఓపెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాడు అన్ని వర్క్ జరుగుతున్నాయి బిల్డింగ్ వర్క్స్ అన్నీ ఒక రేంజ్ మారిపోయింది కారు కొనుక్కున్నాడు హైరాలో ఒక ప్లాట్ కొనుక్కున్నాడు ఇస్ ప్లానింగ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అంటే లెటర్ ఎస్ ఉన్న వాళ్ళు పేరులో వంద శాతం బలం ఉంటే లైఫ్ అంతా బాగుంటారు అప్స్ అండ్ డౌన్స్ లేకుండా సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకర్ గారు ఇలాంటి శంకర్లు కొన్ని వేల మంది కరెక్షన్ తీసుకున్నారు రాంగ్ నంబర్ అందరికి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ బాగున్నప్పుడు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్నాలుగు ఇరవై మూడు పుట్టిన వాళ్ళకి ఎఫెక్ట్ ఫిఫ్టీ పర్సెంటే పడుతుంటుంది పదమూడు పదిహేడు ఇరవై ఆరు పుట్టిన వాళ్ళకి ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంటుంది డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనకు ఎంత నెగిటివ్ అనేది ఉంటుందన్నమాట సో ఎవరు ఎంత నెగిటి థర్టీ పర్సెంట్ నెగిటివ్ నెగిటివే ఫిఫ్టీ నెగిటివే ఆ పేర్లో కరెక్షన్ చేసుకోగలిగితే లైఫ్ అంతా బాగుంటారు సో నేను మీ అందరు కూడా పేరు ఎలా ఉందో క్లియర్గా చెప్తున్నా కాబట్టి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా కరెక్ట్ చేసుకోవడం ద్వారా లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ చాలామంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అంటే నాకే మెసేజ్లు పెడుతున్నారంటే మీకు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ అటు ఉగాది నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేనంటే ప్రాసెస్ ఏంటి ఎందుకంటే విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం కూడా మీరు పెడుతూ ఉంటారు కాబట్టి చాలా చాలామందికి అసలు పేర్లో కరెక్షన్ అవసరమా లేదా ఇంతకుముందు అయితే ఎవరికి కూడా ఇలా నేను మీ పేరు ఎలా ఉందో నాకు వాట్సాప్ చేయండి వాయిస్ ఇస్తానని చెప్పేవాడిని కాదు సో మార్చ్ సిక్స్టీన్త్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేవాళ్ళు నేను గత ముప్పై ఆరు నెలలుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు సో ఇదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డైరెక్ట్ ఇవ్వండి ఇవ్వండి అనేసి ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ థౌజండ్ మెంబర్స్ పైన వస్తారు కాబట్టి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ నేను ఒకవరకు వన్ మినిట్ టూ మినిట్స్ ఇచ్చి పంపించే మనస్తత్వం కాదు నాది సో ఆన్లైన్లో నేను క్లియర్గా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్లో ఓపిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ మీకు అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా నా పేరులో బాగుంది ఎందుకంటే ప్రజెంట్ చాలామంది బాగుంటారు సౌందర్య థర్టీ త్రీ వరకు బాగుంది ఆ నెక్స్ట్ మూమెంట్ షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ చాలామంది పీక్లో ఉంటారు తారక తారకరత్న సో థర్టీ నైన్ ఇయర్స్కి హార్ట్ అటాక్ చాలామంది ఇప్పుడు నిన్న మొన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు డ్యాన్స్లో వేస్తేస్తే పడితే చనిపోతున్నారు హార్ట్ అటాక్స్తో వెరీ వెరీ చాలా హార్డ్ టు బిలీవ్ ఆల్సో ఇవన్నీ కూడా పేరులో రాంగ్ నెంబర్సే అండి ప్రతి వరకు గండాలు ఉంటాయి మనం అన్ని గండాలు దాటుకొని లాస్ట్ వరకు వెళ్ళేదే పేరు బాగుంటే సాధ్యమవుతుంది అలా పేరు బాగలేకపోతే ఫస్ట్ గండంలోనో రెండో గండంలో మనం పడిపోయే ప్రమాదం ఉంది సో మీ అందరికి కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను మీ పేరులో బలం ఎంత పేరులో బాగుందా పేరులో కరెక్షన్ అవసరమా క్లియర్గా చెప్తాను పేరు బాగుందంటే బాగుంది సార్ యువర్ లకీ పర్సన్ అని చెప్తాను బాగాలేని వాళ్ళు దయచేసి కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి బాలైన వెంటనే పెడుతున్నారు ఏం పెట్టుకోవాలి ఏ లెటర్ యాడ్ చేయాలనేది ఒక రోజు వచ్చిన పేర్లన్నీ వాట్సాప్లో అన్నీ కూడా నేను కరెక్షన్ చేయాలంటే ఇల్ టేక్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం అండి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో ఎందుకంటే కాంచానాం కర్మ వియోచన దోషాలన్న వాళ్ళు ఆ ఫీజు కట్ కట్టడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే నేను ఆఫీస్ మెయింటైన్ చేయాలి స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి వన్ టైం ఫీ ఉంటుంది ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్తాను అపాయింట్మెంట్ తీసుకోమని అందరికి చెప్పను సో మీరు మీరు పంపించాల్సింది పూర్తి పేరు మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పకండి చాలామంది రెండు మూడు పేజీల ప్రాబ్లమ్స్ పెడుతున్నారు చిన్న పిల్లలకైతే స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి నేనే పేర్లు ఇస్తాను ఒక పది పేర్లు దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది ఏమంటే ఈ లెటర్తో పెట్టుకోవచ్చా ఈ పేరు బాగుందని రోజు పెడుతున్నారు అలా చేయకండి పిల్లలకి అసలు వాయిస్ అడగద్దండి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఈ వాట్సాప్ నంబర్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి ఈ నంబర్కి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ కాల్స్ చేయద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ నా నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఒక వాట్సాప్ పెట్టాక అదే వాట్సాప్ మెసేజ్ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఈ త్రీ నెంబర్స్లో నంబర్ నెంబర్కే పెట్టండి మీ డీటెయిల్స్ అన్ని నంబర్లకు పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అన్న రిప్లై పెట్టద్దండి దయచేసి ఎందుకంటే ఒకరికి వాయిస్ ఇస్తుంటాను సో ఆర్డర్లో అందరికి ఇవ్వడం జరుగుతుంది నేమ్ బాగాలేదు అన్న వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు కూడా క్లియర్గా చెప్తాను ఆ నెంబర్ వల్ల ప్రమాదం ఏంటి చెప్తాను ఆ నెంబర్ వల్ల దోషాలు ఏంటి చెప్తాను సో బాలిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు కరెక్టెడ్ షీట్ వస్తుంది స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఆస్పగ్రఫాలజీ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నేను ఇచ్చే కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ అంతా కూడా మీకు పండగలా ఉంటుంది సో మీ పేర్లో చిన్న అక్షరం మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ ఓకే మీరు కనుక కిరణ్ హూర్ గది ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీస్ ఏది కావాలని రిపీట్ మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో త్రూ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటే వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ